రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారుతోంది. శ్రీరాంనగర్లోని డ్రైనేజీ నిర్మాణ పనులు గత 5 నెలలుగా నత్తనడకన సాగుతున్నాయి. డ్రైనేజ్ కోసం రహదారిని పూర్తిగా తవ్వేయడంతో అటువైపుగా దారి లేక జనం ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద పెద్ద గోతులు ఉండడంతో పిల్లలు, వృద్ధులు ప్రమాదవశాత్తు జారిపడి గాయాల పాలవుతున్నారు. అటు వాటర్ ట్యాప్ కనెక్షన్లు గోతుల్లో మురుగునీరు నిలిచిపోవడంతో తాగునీరు కలుషితం అవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ నిర్మాణ పనులు ఎప్పుడు పూర్తి చేస్తారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. డ్రైనేజ్ పనులు ఒకరోజు జరిగితే కొన్నాళ్ల పాటు అటువైపు అధికారులు చూడడం లేదు. మరోవైపు తిలక్ రోడ్ జంక్షన్లోని కోడూరి గార్డెన్స్ వద్ద నిబంధనలకు విరుద్ధంగా బిల్డింగ్స్ నిర్మాణ పనులు చేపడుతున్నారు. భారీ స్థాయిలో లోతుగా తవ్వకాలు జరపడంతో పక్కనే ఉన్న కోడూరి గార్డెన్స్ అపార్ట్మెంట్ పహారీ కూడా కూలిపోయింది. అధికారుల నిర్లక్ష్యంతో భవిష్యత్తులో అపార్ట్మెంట్ కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఎవరు రావట్లేదు, చూడలేదు. మొన్న వచ్చారు, రెండు రోజులు పనిచేయారు, వెళ్ళిపోయారు. నైట్ టైం ఇలా వచ్చేసి వాళ్ళు అవుతుంది. అక్కడ దాకా వచ్చేసి టక్కున దాన్ని అక్కడ పడిపోవడం, స్కూల్ పని రాత్రి ట్యూషన్కి వెళ్ళిన వాళ్ళు పడిపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి ఇక్కడ. తర్వాత ఏమో ఈ నీరు ఒకప్పుడు స్టాక్ అయిపోతుంది, అయిపోయి ఈ డ్రైనేజ్లన్నీ నిండిపోయి విపరీతంగా దోమలు కుట్టేస్తున్నాయి. ఇలాగ మామూలుగా కుట్టట్లేదండి దోమలు. ఏ పని చేస్తున్నారండి, ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారో తెలియట్లేదు. రెండు రోజులు వస్తున్నారు, మళ్ళీ వెళ్ళిపోతుంది. మొన్న 4 రోజులు కంటిన్యూ చేశారండి, వెళ్ళిపోయారు. ఇంకా ఎవరు రాదు. ఈ మట్టి తెప్పులు, కొప్పులు ఇవన్నీ ఎలాగే ఉండిపోయాయి అనమాట. ఈ పక్కన డ్రైనేజ్ కూడా ఫుల్ అయిపోయి దోమలు ఎక్కువైపోవడం, వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఇబ్బంది అయిపోయి అక్కడి నుంచి ఆ చివరి నుంచి కావాలి వచ్చేస్తున్నారు. కారులో కూడా వచ్చేస్తున్నారు అండి. ఇక్కడికి వచ్చి ఇబ్బందిగా ఉంది. తవ్వేశారు, వదిలేశారండి. ఇలాగా మా ఇంటి పక్కన డ్రైనేజ్ కూడా పూర్తిగా నిండిపోయిందండి. దోమలు 3-4 ఇంటికి అయితే ఇంక ఇంటి నిండా దోమలే అండి. ఇంకేం చూసుకోవడానికి ఉండట్లేదండి. అది మరి చాలా ఇబ్బందిగా ఉందండి. ఇలా వచ్చేవాళ్ళు రావడం, మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళడం. ఒక అబ్బాయి చిన్నపిల్లాడైతే మొన్న డ్రైన్లో పడిపోయాడండి. అక్కడ పనిచేసి అప్పుడే 15 రోజులు పైన అయిందండి. ఓ 4 రోజులు చేశారు కంటిన్యూగా. మా ఇంట్లోనే పెట్టుకునేవారు అన్నీ. మళ్ళీ పట్టుకుని వెళ్ళిపోయారండి. ఇంకేం లేదు. లాస్ట్లో బూడిద గుట్టలు పోసారండి. అక్కడ ఈ దారి ఇలాగ పిల్లలతో కూడా వెళ్తా కూడా భయం వేస్తుందండి. అప్పుడు 5 నెలలు 6 నెలలు అయిపోతుందండి. ఇలా తీసేసి వేస్తానంటున్నారు. ఎప్పుడేస్తారో తెలియదండి. ఇది పిల్లలతో మాకు రాను పోని ఇబ్బంది అయిపోతుందండి. చాలా ఇదిగా ఉంటుంది. మరి ఎక్కడేస్తారు డ్రైన్? అది పిల్లలతో అంతమంది మాకు భయం వేస్తుందండి. వెళ్ళడానికి రావడానికి పిల్లలు స్కూల్కి వెళ్ళి దారి ఇదేనండి మాకు. లేకపోతే అలా చుట్టూ తిరిగి వెళ్ళవలసి వస్తుందండి. మా ఇంటి మంచినీళ్ళ పైపులు వేస్తానంటున్నారండి. అది కూడా లేదండి. అసలు మరి ఆ నీటిలో ఉంటుంది. ఆ నీళ్ళు తాగడానికి అసలే ఇప్పుడు ఈ రోజులు బాగాలేదు కదండి. ఇప్పుడు ఆ నీళ్ళు తాగవలసి వస్తుంది. మరి మీరు ఏం చేస్తారో, మీరు తొందరగా చేస్తానంటున్నారు, చేయట్లేదండి. మరి కొంచెం దారి ఏదో చేసి డ్రైనేజ్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి తమ ఇబ్బందులను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే కొత్త భవన నిర్మాణ పనులకు అనుమతులు జారీ చేసేటప్పుడు ప్రజలకు ఇబ్బంది కలగకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.